पवित्र पुण्यक्षेत्रंगा पिलुचुकुने आलयंलो अभिवृद्धि पेरुतो भारी दोपिडी जरुगुतुंदे। नेल्लूरु जिल्ला दर्गमिट्टल वेलसि उन्न श्री राजराजेश्वरी अम्मवारी देवस्थानंलो अधिकारुलु धर्मकर्तल मंडलि सभ्युलु चेतिवाटं प्रदर्शिस्तुन्नारने आरोपणलु वेल्लेवेत्तुतुन्नायि। ఆలయానికి పెయింటింగ్స్ వేయించాలని ఇటీవలే కొత్తగా వచ్చిన ఆలయ కార్యనిర్వహణాధికారి అరవభూమి శ్రీనివాసులెడ్డి ఆలయానికి పెయింటింగ్స్ వేపించాలని ప్రతిపాదన తీసుకొచ్చారు. అనుకున్నదే తడువుగా ధర్మకర్తల మండలిలోని ఓ ఇద్దరు సభ్యులతో కలిసి జిల్లాలోని పలువురు ప్రముఖులను కలిసి చందాలు అడిగారు, పనులు ప్రారంభించారు. అయితే ఇక్కడే ఓ మతలబు ప్రారంభమైంది. ఆలయ ఈవోతో పాటు ధర్మకర్తల మండలిలోని ప్రధాన సభ్యులు దేవస్థానంలో ఓ ముఖ్య అర్చకుడు ఎవరికి వారు చందాలు దండకాలు ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి. ఆలయం చుట్టూ ఉన్న ప్రహరీ గోడలపై వివిధ దేవతల ప్రతిమలు 80 వరకు ఉన్నాయి. ఒక్కో ప్రతిమకు పెయింటింగ్ వేయాలంటే 8000 లెక్కన వసూలు చేశారు. అయితే ఎవరికి వారు ఒక్కో ప్రతిమకు ఒకరికి తెలియకుండా మరొకరు దండకాలు చేస్తారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఒక్కో ప్రతిమకు రంగులు వేయాలని గుడికి వచ్చిన కొంతమంది భక్తుల వద్ద చందాలు వసూలు చేశారట. ఏ ప్రతిమ వద్ద దాతల పేర్లు వేయలేదు. మరోవైపు యాగశాలకు నాగశిలలకు పెయింటింగ్స్ అని దాతలకు ఫోన్లు చేయడం, ఫోన్ పేలో నగదు వేయించుకోవడం, లెక్కలు పక్కలు లేకుండా పనులు చేపిస్తున్నారు. అటు ప్రాకార మండపం గాలి గోపురాలకు కూడా పెయింటింగ్స్ వేస్తున్నారు. వీటికి లక్ష లెక్కన ఒక్కో దాత దగ్గర వసూలు చేశారు. దాతల సాయంతో చేసే పనులకు కొన్ని బిల్స్ కూడా పెడుతున్నట్లు సమాచారం. ఆలయానికి కాస్త కొంచెం రిచ్ గా వస్తే చాలు, ఓ ముఖ్య అర్చకుడు వాళ్ళ వెనకాలే వెళ్లి పెయింటింగ్స్ అని మరొక అభివృద్ధి అని వసూలు చేస్తుండటంతో గుడికి రావాలంటేనే పలువురు భక్తులు జంకుతున్నారు. ఆలయంలోకి వెళ్తే చాలు, అమ్మవారి ప్రతిమలకు బదులు హుండీలే ఎక్కువగా దర్శనమిస్తాయి. ముఖ్య ద్వారం వద్ద మెట్లు ఏర్పాటు చేసే విషయంలో కూడా ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద డబ్బులు వసూలు చేయడంతో ఈ విషయం దాతల దృష్టికి కూడా వెళ్ళిందట. ఇవని ఓ దాత మందలిచ్చినట్లుగా సమాచారం. భక్తి పేరుతో వసూలు చేసి దందాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఎక్కువయ్యాయి. మరోవైపు ఈ పనులు చేసేందుకు స్థపతి వద్ద కానీ కమిషనర్ వద్ద కానీ ఎలాంటి అనుమతులు కూడా తీసుకోవడం లేదట. ఇంకా ఆలయంలో జరిగే మరో అవినీతిపై త్వరలో మరో కథనం ద్వారా తెలుసుకుందాం. Thank you.